దేశవ్యాప్తంగా అప్పులు తక్కువ చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాలు అప్పుల మీద అప్పులు చేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇష్టారీతిన అప్పులు చేస్తోందని, కానీ తెలంగాణ మాత్రం ఆర్బీఐ నిబంధనలకు లోబడే అప్పులు చేసిందన్నారు. కొన్ని రాష్ట్రాల రుణాలు చూస్తే పంజాబ్ 48.7%, రాజస్థాన్ 40.6%, కేరళ 38.9%, ఉత్తర్ప్రదేశ్ 36.4%, తమిళనాడు 31.5%, మధ్యప్రదేశ్ 29.8%, ఛత్తీస్గఢ్ 28.6%, కానీ తెలంగాణ తీసుకున్న రుణం కేవలం 28.2%. ఇది ఆర్బీఐ తేల్చినటువంటి లెక్క అధ్యక్ష. ఈ పట్టిక కావాలంటే గౌరవ సభ్యులందరికీ కూడా నేను పంపిస్తాను అధ్యక్ష. ఈ అత్యధిక రుణాలు తీసుకున్న పంజాబ్, రాజస్థాన్ రెండు కూడా నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలే అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, దేశంలో ఎప్పటి నుంచో ఉండి స్థిరపడ్డ రాష్ట్రాలు, ఆర్థికంగా బలపడ్డ రాష్ట్రాలు తెలంగాణ కంటే ఎక్కువ అప్పులు తీసుకున్నాయి. వివక్షతో, విద్రోహంతో విధ్వంసమైన తెలంగాణ పునర్నిర్మాణం కోసం, ప్రజల ఆకాంక్షల్ని వేగవంతంగా తీర్చడం కోసం తెలంగాణ అప్పు వాటికన్నా చాలా తక్కువగా ఉన్నది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ శాతం రుణాలు దీర్ఘకాలిక రుణాలు. ఈ రుణాలు 58% పదేళ్ల తర్వాత చెల్లించాల్సినవి. రీపేమెంట్ ఒత్తిడి కూడా తక్కువగా ఉన్న రాష్ట్రం మనది. ఇది ఆర్బీఐ చెప్పిన లెక్క. ఆర్థిక పరిపృష్టి ఉన్న రాష్ట్రం కావడం వల్లనే రీపేమెంట్ కెపాసిటీని దృష్టిలో ఉంచుకొని అప్పు ఇచ్చిన సంస్థలు కూడా తక్కువ వడ్డీకే రుణాలు చెల్లించేందుకు ముందుకు వచ్చాయి. వడ్డీ చెల్లింపుల విషయంలో తెలంగాణపై ఉన్న ఒత్తిడి కూడా తక్కువనే అధ్యక్ష. అధ్యక్ష, అవి చూస్తే ఒకసారి పంజాబ్ 24.4%, హర్యానా 23.5%, బెంగాల్ 20.6%, తమిళనాడు 20%, గుజరాత్ 15.1%, తెలంగాణ కేవలం 15% మాత్రమే అధ్యక్ష. అప్పుల పరిమాణాన్ని ఎక్కువగా చూపించేందుకు కార్పొరేషన్ లోన్లను కలిపి ఇదంతా ఎక్కువగా తీసుకున్నారని చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంటుంది అధ్యక్ష. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మనం అప్పు ఎందుకు తీసుకుంటాం అధ్యక్ష? ఇట్ ఈజ్ ఎ టెంపరీ అరేంజ్మెంట్. రైతులకు మనము 2 రోజుల్లోగా డబ్బు చెల్లించాలని, తీసుకున్న వడ్లకు వెంటనే డబ్బులు ఇవ్వాలని మనము లోన్ తీసుకొని రైతులకు పేమెంట్ చేస్తాం అధ్యక్ష. మనకు ఎఫ్సిఐ నుంచి డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బు తిరిగి బ్యాంకులకు మనం కట్టడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు రావడానికి కొంత టైం పడుతుంటుంది. అది మనం ఆ టైం పీరియడ్లో మనము అప్పు తీసుకొని అటు రైతులకు ఇబ్బంది కాకుండా మనం ముందుకు పోతూ ఉంటాం. కానీ ఏంటంటే వీళ్ళు ఇదంతా కూడా ఇదేదో రాష్ట్ర ప్రభుత్వ అప్పు, అప్పుల కుప్ప అయిందని చెప్పి చూపించేటువంటి ప్రయత్నం అధ్యక్ష. వీళ్ళు అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వంది కూడా చూడాలి కదా అధ్యక్ష, ఇతర దేశాలది కూడా చూడాలి. ఇదేదో ఎక్కడ ఈ దేశంలో జరగంది ఇక్కడ జరిగింది. ఇలా మనకంటే ఇతర రాష్ట్రాలు ఎక్కువ తీసుకున్నాయి. మన కేంద్ర ప్రభుత్వంది కూడా మీరు చూస్తే అధ్యక్ష, 2014-15లో భారతదేశపు అప్పు 2,42,542,521 కోట్లు. 2023-24 నాటికి 1,69,46,667 కోట్లు. అంటే జీడిపిలో డెట్ రేషియో 56.2%. సగటున రోజుకు 4,618 కోట్లు కేంద్రం అప్పు చేస్తుంటే, ఇలా రోజుకు 2,959 కోట్ల వడ్డీ చెల్లిస్తా ఉన్నారు. ఐఎఫ్ఎం నివేదిక ప్రకారం జీడిపిలో జపాన్ అప్పు 221%, గ్రీస్ 212, సింగపూర్ 163, అమెరికా 115, యూకే 113%. అంటే ఇవన్నీ అప్పుల కుప్పలైన దేశాలవుతాయి అధ్యక్ష.